Dear students, good morning everyone. Last class lo manam separation techniques gurinchi discuss chesukunnam. Separation techniques anevi five undayi ani cheppukunnam. Andulo first one vachesi solvent extraction, batch extraction, continuous extraction, counter current extraction and the last one vachesi ion exchange method. So ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ యూస్ చేసుకుని మనం సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ని ఏ విధంగా మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ ని ఏ విధంగా సెపరేషన్ చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇదే కాదు, ఈ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు చదవాలి. కంటిన్యూస్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఈరోజు మనం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ డెఫినేషన్ చూడండి. ఇది కొంచెం మ్యాటర్ పాట్ కింద ఉంటుంది, అంటే థియరీ కింద ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగానే అనిపిస్తుంది. సో ఫస్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ డెఫినేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ డెఫినేషన్. దీని నేమ్లోనే ఉంది, ఏం ఎక్స్చేంజ్ అవుతుంది, మనకి ఏం ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనం సెపరేషన్ని చేయగలుగుతామో చూడండి. అయాన్ అనేది ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఈ మెథడ్లో అయాన్ అనేది ఎక్స్చేంజ్ అయిపోతుంది. దేనికి దేనికి మధ్య ఎక్స్చేంజ్ అవుతుంది, దేనికి దేనికి మధ్య ఎక్స్చేంజ్ అవుతుందంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ ఉన్నటువంటి సాల్వెంట్ ఆ అయాన్కి, సాల్వెంట్ అయాన్కి మనం దేన్నైతే అయాన్ ఎక్స్చేంజర్ కింద యూస్ చేస్తామో ఈ మెథడ్లో, ఈ మెథడ్లో మనం పర్టికులర్గా దేన్నైతే యూస్ చేసుకుంటున్నామో అయాన్ ఎక్స్చేంజర్ లాగా, అది పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగిటివ్ ఛార్జ్ కూడా కావచ్చు, అది మన సాల్వెంట్లో ఉండే అయాన్ రెండు కూడా ఎక్స్చేంజ్ అయిపోతాయి. అలా ఎక్స్చేంజ్ చేయడం వల్ల మన మిక్సర్లో ఉండే కాంపోనెంట్స్ అనేవి సెపరేట్ అవడం అనేది జరుగుతుంది. అందుకే ఈ మెథడ్ని మనం ఏమన్నాం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అన్నాం. అంటే ఈ మెథడ్ అనేది దేని బట్టి మనకి జరుగుతుంది, అయాన్ అనేది ఎక్స్చేంజ్ అవడం వల్ల జరుగుతుంది. ఆ అయాన్ అనేది దేనికి దేనికి మంచి ఎక్స్చేంజ్ అవుతుందమ్మా, మనం తీసుకున్నటువంటి పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్కి సాల్వెంట్ అయ్యాన్ని, మనం తీసుకున్నది నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ ఎక్స్చేంజ్ అయితే నెగిటివ్ ఛార్జ్కి సాల్వెంట్లో ఉంటుంది అయాన్. ఈ రెండింటికి మధ్య ఎక్స్చేంజ్ జరిగి, అయాన్స్ అనేది ఎక్స్చేంజ్ జరిగి మనకి సెపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ని మనం ఏమన్నాం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అన్నాం. ఓకే, దీని డెఫినేషన్ చూడండి. అయాన్ ఎక్స్చేంజ్ మే బి డిఫైన్డ్ యాజ్ అ రివర్సిబుల్ ఇంటర్చేంజ్, రివర్సిబుల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైక్ అయాన్స్, రివర్సిబుల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైక్ అయాన్స్. లైక్ అయాన్స్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్తోనే ఇంటర్చేంజ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్తోనే ఇంటర్చేంజ్ అవుతుంది. దాన్ని మనం రివర్సిబుల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైక్ అయాన్స్ అంటాం. అంటే అక్కడ ఇంటర్చేంజ్ అనేవి జరుగుతున్నాయి, అయాన్స్ ఇంటర్చేంజ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. కానీ ఎలాంటి అయాన్స్ అని కూడా లైక్ అయాన్స్, లైక్ అయాన్స్ అంటే మీనింగ్ పాజిటివ్ ఛార్జ్ ఉండేవేమో పాజిటివ్తోనే రీప్లేస్ అవుతాయి, నెగిటివ్ ఛార్జ్ ఉండేవేమో నెగిటివ్తోనే ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, బిట్వీన్ ఏ సాలిడ్ ఫేజ్ అండ్ ఏ లిక్విడ్ ఫేజ్ ఈ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. దేనికి దేనికి మధ్య జరుగుతుందో చూడండి, సాలిడ్ ఫేజ్కి లిక్విడ్ ఫేజ్కి మధ్య జరుగుతుంది. లిక్విడ్ ఫేజ్ అంటే సాల్వెంట్, మన సాల్వెంట్లో ఉండేవంటి అయాన్. ఇంకా సాలిడ్ ఫేజ్ అంటే మనం అయాన్ ఎక్స్చేంజర్ని ఈ మెథడ్లో యూస్ చేసుకుంటాం, ఒక బయట నుంచి ఒక అయాన్ ఎక్స్చేంజర్ని యూస్ చేసుకుంటాం. ఆ అయాన్ ఎక్స్చేంజర్కి మన సాల్వెంట్లో ఉండేటువంటి అయాన్కి మధ్య ఇంటర్చేంజ్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఏమన్నామమ్మా అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటున్నాం. ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో మనకి జరిగేది అయాన్స్ యొక్క ఎక్స్చేంజ్. దేనికి దేనికి మధ్య జరుగుతున్నాయంటే లిక్విడ్ ఫేజ్కి సాలిడ్ ఫేజ్కి మధ్య జరుగుతున్నాయి. అవి కూడా అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ అవడం జరుగుతుంది, లైక్ అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. లైక్ అయాన్స్ అంటే మీనింగ్ పాజిటివ్ ఛార్జ్ ఉండేది పాజిటివ్తోనే ఎక్స్చేంజ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఉండేది నెగిటివ్ ఛార్జ్తోనే ఎక్స్చేంజ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ విచ్ దెర్ ఈస్ నో పెర్మినెంట్ చేంజ్ ఇన్ స్ట్రక్చర్. ఎక్స్చేంజ్ అయితే జరుగుతుంది,
అలా ఎక్స్చేంజ్ అవడం వల్ల సెపరేషన్ అనేది కూడా జరుగుతుంది. కానీ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఇన్ కేస్ ఎక్స్చేంజ్ పాసిబుల్ అయినా సరే దాని స్ట్రక్చర్ మాత్రం చేంజ్ అనేది అవ్వదు. దెర్ ఈజ్ నో పర్మనెంట్ చేంజ్ అనేది మాత్రం ఉండదు. ఈ అయాన్ ఎక్స్చేంజ్ మాత్రం మనం చేయడం వల్ల ఆ కాంపౌండ్ అంటే ఆ మిక్సర్ పర్మనెంట్గా చేంజ్ అయిపోతుంది స్ట్రక్చర్ అనేది. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా అవి టెంపరీ చేంజెస్ మాత్రమే. అంటే మనకి అయాన్ ఎక్స్చేంజ్ మాత్రం ఒకసారి మళ్ళీ చూడండి. అయాన్ ఎక్స్చేంజ్ మేబీ డిఫైన్డ్ యాజ్ ద రివర్సిబుల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లైక్ అయాన్స్ బిట్వీన్ సాలిడ్ ఫేజ్ అండ్ లిక్విడ్ ఫేజ్. సాలిడ్ ఫేజ్కి లిక్విడ్ ఫేజ్కి మధ్య మనకి లైక్ అయాన్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి. లైక్ అయాన్స్ మీన్స్ పాజిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్తో రీప్లేస్ అయిపోతుంది, నెగిటివ్ చార్జ్ అనేది నెగిటివ్ చార్జ్తో రీప్లేస్ అవుతుంది. అలా ఇంటర్చేంజ్ అవడాన్ని మనం ఏమంటున్నాం, అయాన్ ఎక్స్చేంజ్ మధ్య అంటున్నాం. అయాన్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏమన్నాం, అయాన్ ఎక్స్చేంజ్ మధ్య అంటున్నాం. ఇది మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఇది మనకి పర్మనెంట్గా దాని స్ట్రక్చర్ని చేంజ్ చేసే మెథడ్ అయితే కాదు. ఈ మెథడ్ చేయడం వల్ల మనకి మెథడ్ యూస్ చేయడం వల్ల మనకి ఆ స్ట్రక్చర్ అనేది పర్మనెంట్గా చేంజ్ అయిపోదు. ఓకే, నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజెస్ని యూస్ చేస్తాము అన్నాం దీంట్లో. ఈ మెథడ్ యొక్క డెఫినేషన్ మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలి దీంట్లో, అయాన్ ఎక్స్చేంజెస్ కింద ఏం తీసుకుంటాము అనే విషయం డెఫినేషన్ అర్థమైనట్లే కదా. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో సాలిడ్ ఫేజ్కి లిక్విడ్ ఫేజ్కి మధ్య అయాన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఎలాంటి అయాన్స్ అవి కూడా లైక్ అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. పాజిటివ్ చార్జ్ ఉండేది పాజిటివ్తోనే అవుతుంది, నెగిటివ్ చార్జ్ ఉండేది నెగిటివ్తోనే అవుతుంది. అలా జరడం వల్ల స్ట్రక్చర్ అనేది ఏమి కూడా మనకి పర్మనెంట్గా చేంజ్ అవ్వట్లేదు. ఇంకా మనం అయాన్ ఎక్స్చేంజెస్ కింద వేటిని యూస్ చేసుకుంటామో చూడండి. అయాన్ ఎక్స్చేంజెస్ కింద మనం యూస్ చేసుకునేవి పోరస్ సింథటిక్ ఆర్గానిక్ పాలిమార్స్. పోరస్ సింథటిక్ ఆర్గానిక్ పాలిమార్స్, సింథటిక్ అంటే మనం తయారు చేసేవి. ఏం తయారు చేసేవి? ఆర్గానిక్ పాలిమార్స్. పాలిమార్స్ అంటే మీనింగ్ స్మాల్ యూనిట్స్ అన్నీ కలిపి మనకి ఒక బిగ్ మాలిక్యూల్ కింద ఫామ్ అవడాన్ని, స్మాల్ 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 యూనిట్స్ అన్నీ కలిసిపోయి ఒక బిగ్ మాలిక్యూల్ కింద ఫామ్ అవ్వడాన్ని మనం ఏమంటాం, పోలిమరైజేషన్ అంటాం. సో ఆ స్మాల్ యూనిట్స్ని ఏమో మోనోమర్ అంటారు, ఫామ్ అయ్యే బిగ్ యూనిట్ని ఏమో పాలిమర్ అంటాం. అలాంటి పాలిమర్ కావాలి, అది కూడా ఎస్పెషల్ ఎలాంటి పాలిమర్, ఆర్గానిక్ పాలిమర్. ఇలాంటి ఆర్గానిక్ పాలిమర్స్ సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్ అంటే మనం కృత్రిమంగా, అది సహజంగా వచ్చే పాలిమర్ కాదు, నేచర్లో సహజంగా వచ్చే పాలిమర్ కాదు, అది మనం కృత్రిమంగా సింథటిక్గా మనం తయారు చేసినటువంటి పాలిమర్స్ని మనం ఈ రెజిన్స్ కింద, అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ కింద యూస్ చేసుకుంటాం అన్నమాట. అయాన్ ఎక్స్చేంజెస్ కింద యూస్ చేసుకుంటాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెజిన్స్ అన్నమాట, వాటిని రెజిన్స్ అంటారు, రెజిన్స్ అంటారు. అయాన్ ఎక్స్చేంజెస్ కింద మనం యూస్ చేసేవి సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్. పాలిమర్ అంటే అర్థమైంది కదమ్మా, స్మాల్ స్మాల్ యూనిట్స్ అన్ని కలిసిపోయి ఒక బిగ్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడాన్ని పాలిమరైజేషన్ అంటాం. ఆ స్మాల్ యూనిట్స్ ఏమో మోనోమర్స్ అంటున్నాం, ఫామ్ అయ్యే బిగ్ యూనిట్స్ ఏమో పాలిమర్స్ అంటున్నాం. ఇలాంటి పాలిమర్స్ సింథటిక్ పాలిమర్స్, పోరస్ సింథటిక్ పాలిమర్స్ కంటైనింగ్ చార్జ్డ్ గ్రూప్స్, అవి పాలిమర్స్ అనే మళ్ళీ ఆర్డినరీగా మనకి న్యూట్రల్గా ఉండట్లేదు. ఆ పాలిమర్స్కి చార్జ్ అనేది ఉండాలి, పాజిటివ్ చార్జ్ అయినా ఉండాలి, నెగిటివ్ చార్జ్ అయినా ఉండాలి. అలాంటి హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ని మనం అయాన్ ఎక్స్చేంజెస్ కింద దీంట్లో యూస్ చేసుకుంటాం. ఈ మెథడ్లో మనం కంపల్సరీ అయాన్ ఎక్స్చేంజ్ కానీ ఒకదాన్ని యూస్ చేయాలి. ఆ అయాన్ ఎక్స్చేంజెస్ కింద మనం ఏం తీసుకోవాలి, ఆర్గానిక్ పాలిమర్స్ తీసుకోవాలి. అవి కూడా ఎలాంటి ఆర్గానిక్ పాలిమర్స్, సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్. అంటే మనం తయారు చేసినటువంటి స్వతహాగా మ్యాన్ ప్రిపేర్ చేసినటువంటి ఆర్గానిక్ పాలిమర్స్ని తీసుకోవాలి. ఆ ఆర్గానిక్ పాలిమర్స్కి ఏముండాలి, చార్జ్డ్ గ్రూప్స్ ఉండాలి. చార్జ్డ్ గ్రూప్స్ విచ్ ఆర్ కేపబుల్ ఆఫ్ హోల్డింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, చార్జ్డ్ గ్రూప్స్ ఉండి తీరాలి ఆ పాలిమర్స్కి. అది కూడా ఏ చార్జ్, పాజిటివ్ చార్జ్ అయినా పర్వాలేదు, నెగిటివ్ చార్జ్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం అనమాట. మనం మొత్తం మీద ఏముండాలి, చార్జ్ అనేది మాత్రం ఉండి తీరాలి. పాజిటివ్ చార్జ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ చార్జ్ అయినా ఉండొచ్చు. ఇలాంటి హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఆర్గానిక్, సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్ విత్ ఛార్జ్ని,
charged groups మనం ఎలా యూస్ చేసుకుంటాం అయాన్ ఎక్స్‌చేంజెస్ కింద యూస్ చేసుకుంటాం మనం తీసుకున్నటువంటి అయాన్ ఎక్స్‌చేంజెస్ జనరల్లీ దిస్ ఆర్ జనరల్లీ ఇన్‌సాల్యుబుల్ ఇన్ వాటర్ మనం అయాన్ ఎక్స్‌చేంజెస్ కింద తీసుకున్నాం అయాన్ ఎక్స్‌చేంజెస్ అనేది ఇన్‌సాల్యుబుల్ ఇన్ వాటర్ వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు ఎందుకు వాటర్ వెయిట్ ఎలా ఉంది చాలా ఎక్కువగా ఉంది హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అవి వాటర్ లో ఏమవుతాయమ్మా ఇన్‌సాల్యుబుల్ అవుతాయి అండ్ హావ్ ఓపెన్ పెర్మియబుల్ స్ట్రక్చర్ ఓపెన్ పెర్మియబుల్ స్ట్రక్చర్ ఓపెన్ పెర్మియబుల్ స్ట్రక్చర్ అంటే ఇది దాంట్లోంచి లోపలికి వెళ్తుందన్నమాట బయటికి కూడా వస్తుంది అది ఓపెన్ అది లోపలికి వెళ్ళొచ్చు బయటికి కూడా పాస్ చేస్తుంది ఓపెన్ పెర్మియబుల్ ఓపెన్ గా ఉంటుంది అది ఇక్కడ చెప్తాం చూడండి సో దట్ ద అయాన్ అండ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ కెన్ మూవ్ ఫ్రీలీ ఇన్ ఆర్ అవుట్ ఇది ఎలా ఉంది ఓపెన్ పెర్మియబుల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంది మనం తీసుకున్నటువంటి ఆర్గానిక్ సింథటిక్ పాలిమర్ అనేది ఓపెన్ పెర్మియబుల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంది ఓపెన్ గా ఉంది ఓపెన్ గా ఉండడం వల్ల అయాన్ ఏమవుతుంది సాల్వెంట్ నుంచి మనం తీసుకున్న ఎక్స్చేంజర్ లోకి మళ్ళా ఎక్స్చేంజర్ నుంచి సాల్వెంట్ లోకి ఏమవగలదు ఫ్రీగా మూవ్ అవ్వగలదు లోపలికి వెళ్ళగలదు బయటికి కూడా రాగలదు ఇది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ దాంట్లో మనం యూస్ చేసినటువంటి అయాన్ ఎక్స్చేంజెస్ ఓకే ఒకసారి మళ్ళా చూద్దాం అయాన్ అనేది ఎక్స్చేంజ్ అవడమనే జరుగుతుంది అన్నమాట ఈ మెథడ్ లో దేనికి దేనికి మధ్య ఎక్స్చేంజ్ అవుతుంది సాల్వెంట్ కి మనం తీసుకున్నటువంటి అయాన్ ఎక్స్చేంజర్ కి మధ్య అయాన్ అనేది ఆ మెటల్ కి బిట్వీన్ లో అయాన్ అనేది ఎక్స్చేంజ్ అవడమనే జరుగుతుంది అన్నమాట ఓకేనా సో అసలు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో దాని డెఫినేషన్ గనుక మనం చూసినట్లయితే డెఫినేషన్ ఒకసారి చూస్తే అయాన్ ఎక్స్చేంజ్ మే బి డిఫైన్డ్ యాజ్ ద reversible interchange of like ions between solid phase and liquid phase solid phase ki liquid phase ki majha ions anevi exchange ayipothunayi avi kuda elanti ions like ions ante positive charge undevi positive ion tone interchange avutunayi negative charge undevi negative tone interchange avutunayi dani like ions antam so aa interchange ane jarigindi interchange aina sare మనం స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేసాం అనుకోండి ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అది పర్మనెంట్గా మనకి ఆ చేంజ్ అనేది పర్మనెంట్ అవ్వట్లేదు మన స్ట్రక్చర్ అనేది ఏమీ చేంజ్ అవ్వట్లేదు ఓకేనా ఒకవేళ చిన్న చిన్న చేంజెస్ వచ్చేసినా సరే అవి టెంపరీగా మాత్రమే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మనం అయాన్ ఎక్స్చేంజెస్ ని యూస్ చేసుకోవాలి అంటున్నాం సో అయాన్ ఎక్స్చేంజెస్ కింద మనం యూస్ చేసుకునేవి ఆర్గానిక్ సింథటిక్ పాలిమర్స్ ఆర్గానిక్ సింథటిక్ పాలిమర్స్ పోరస్ సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్ పాలిమర్స్ ని యూస్ చేసుకుంటాం పాలిమర్స్ అంటే హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఆ పాలిమర్ కి చాలా ఎక్కువ వెయిట్ ఉంటుందన్నమాట ఎందుకు అంత ఎక్కువ వెయిట్ వచ్చేస్తుంది వాటికి మన పాలిమర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఈ స్మాల్ మాలిక్యూల్స్ అన్నిటిని కంబైన్ చేస్తే ఒక బిగ్ మాలిక్యూల్ అనేది వచ్చేస్తుంది ఆ ప్రాసెస్ నేమో పాలిమరైజేషన్ అంటాం ఈ స్మాల్ వచ్చేటువంటి బిగ్ మాలిక్యూల్ ని పాలిమర్ సో అలాంటి సింథటిక్ పాలిమర్ అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి పాలిమర్ ని అయాన్ ఎక్స్చేంజెస్ కింద యూస్ చేసుకోవాలి ప్లేస్ దట్ ఆ పాలిమర్ కి ఏమవ్వాలి చార్జ్ గ్రూప్స్ అనేవి ఉండాలి పాజిటివ్ చార్జ్ అయినా ఉండాలి నెగిటివ్ చార్జ్ అయినా ఉండాలి అలాంటి దాన్ని మనం అయాన్ ఎక్స్చేంజెస్ కింద తీసుకోవాలి అంటే అయాన్ ఎక్స్చేంజెస్ కింద మనం ఇక్కడ తీసుకున్నది ఏంటమ్మా హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్ దానికి ఛార్జ్ అనేది ఉంటుంది పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఆ తీసుకున్న పాలిమర్స్ వాటర్ లో ఇన్సాల్యుబుల్ అవుతాయి వాటర్ లో ఇన్సాల్యుబుల్ అవుతాయి పైగా వాటికి ఏ నేచర్ ఉంటుంది పెర్మియబుల్ స్ట్రక్చర్ ఉంటుంది ఓపెన్ పెర్మియబుల్ స్ట్రక్చర్ అంటే అవి అయాన్ ని సాల్వెంట్ నుంచి అయాన్ ఎక్స్చేంజర్ కి మూవ్ చేయగలవు మళ్ళా అయాన్ ఎక్స్చేంజర్ నుంచి సాల్వెంట్ కూడా మూవ్ చేయగలరు అంటే లోపలికి రానివ్వగలరు బయటికి కూడా వెళ్ళవగలమాట అందుకే ఓపెన్గా ఉంటుంది ఓకేనా ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది మళ్ళా మనకి టూ టైప్స్ కింద ఉంటున్నాం ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ని మనం కేటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మెథడ్ అంటాం
అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది టు టైప్స్ కింద ఉంటుంది. మనం ఇక్కడ అయాన్ ఎక్స్చేంజెస్ కింద పాజిటివ్ ఛార్జ్ ఉండేవి తీసుకున్నాం అనుకోండి, దాన్ని కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. అలా కాకుండా నెగిటివ్ ఛార్జ్ ఉండేవి తీసుకున్నాం అనుకోండి, అనియాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది మళ్ళీ ఇన్ని టైప్స్ టు టైప్స్. ఇక్కడ మనం తీసుకున్న పాలిమర్కి ఛార్జ్ ఉండాలి అంటాం. ఆ ఛార్జ్ ఇఫ్ పాజిటివ్ అనుకోండి దాన్ని కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. అదే కనుక ఛార్జ్ నెగిటివ్ అయిందనుకోండి అనియాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. సో కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఏం తీసుకుంటాం, కేటయాన్ ఎక్స్చేంజ్ కింద దాని యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం చూద్దాం. దాని తర్వాత ఏం చేయాలి, అనియాన్ ఎక్స్చేంజెస్ కింద ఏం తీసుకుంటాం, వాటి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం అప్లై చేద్దాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా, కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో మనం కేటయాన్ ఎక్స్చేంజెస్ కింద ఏం యూస్ చేసుకుంటాం, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆర్ కేటయాన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఏదైనా కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. దీంట్లో కేటయాన్ ఎక్స్చేంజ్ ఏం తీసుకుంటామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది టూ టైప్స్ అని చెప్తున్నాం. ఫస్ట్ వన్ కేటయాన్ ఎక్స్చేంజ్ రేజెంట్స్, కేటయాన్ ఎక్స్చేంజ్ రేజెంట్స్. సో ఈ కేటయాన్ ఎక్స్చేంజ్ రేజెంట్స్ అంటే ఏంటో ఫస్ట్ చూడండి. కేటయాన్ ఎక్స్చేంజ్ రేజెంట్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్, హై మాలిక్యులర్ వెయిట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ కంటైనింగ్ ఫినాలిక్, సల్ఫోనిక్, కార్బాక్సిలిక్ గ్రూప్స్ యాజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రెసిన్ అండ్ ఈక్వివాలెంట్ నెంబర్ ఆఫ్ కేటయాన్స్. మనం తీసుకున్న అయాన్ ఎక్స్చేంజెస్ని రెసిన్స్ అంటాం. సో రెసిన్ ఎలా ఉండాలి, ఇందాక చెప్పాను ఆల్రెడీ సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్ అయి ఉండాలి. సో ఇక్కడ కూడా అదే తీసుకున్నాం, పాలిమర్ మనం ఏమంటాం, దానికి వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కేటయాన్ ఎక్స్చేంజ్ రేజెంట్స్ ఆర్ మనం ఏం తీసుకోవాలంటే, కేటయాన్ ఎక్స్చేంజ్ రేజెంట్స్ కింద హై మాలిక్యులర్ వెయిట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్, మనం ఇక్కడ కూడా పాలిమర్స్నే తీసుకోవాలి. ఆటోమేటిక్గా పాలిమర్ అంటే వెయిట్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ తీసుకున్నటువంటి పాలిమర్కి కొన్ని ఛార్జ్ గ్రూప్స్ ఉండాలని చెప్పాం. అక్కడ తీసుకున్నటువంటి పాలిమర్స్కి ఛార్జ్ గ్రూప్స్ ఉండాలన్నాం. ఏ గ్రూప్స్ ఉంటాయి కేటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో, ఏ గ్రూప్స్ ఉంటాయో చూడండి. మనం తీసుకున్నటువంటి ఈ పాలిమర్కి ఫినాలిక్ గ్రూప్ అయినా ఉండొచ్చు, ఫినాలిక్ గ్రూప్ ఆర్ సల్ఫోనిక్ గ్రూప్ అయినా ఉండొచ్చు ఆర్ కార్బాక్సిలిక్ గ్రూప్. ఇలా ఈ గ్రూప్స్ ఉన్నటువంటి హై మాలిక్యులర్ వెయిట్ క్రాస్ లింక్డ్ పాలిమర్ని మనం కేటయాన్ ఎక్స్చేంజర్ కింద యూస్ చేసుకుంటాం. ఓకేనా, గ్రూప్స్ యాజ్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రెసిన్, ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఈ పార్ట్ ఈ హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఈ సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్, హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి గ్రూప్స్ ఉన్నటువంటి పాలిమర్ని ఎక్కడ తీసుకోవాలి, రెసిన్కి ఇంటిగ్రల్ పార్ట్ లోపల తీసుకోవాలి. మనం ఈ గ్రూప్స్ ఉన్నటువంటి పాలిమర్ని మనం ఎక్కడ తీసుకోవాలమ్మా, ఇంటిగ్రల్ పార్ట్ లోపల తీసుకోవాలి. ఓకేనా, ఇది కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. కేటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ కింద మనం ఏం తీసుకున్నాం, హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఒక క్రాస్ లింక్డ్ పాలిమర్ని తీసుకున్నాం. సో ఆ క్రాస్ లింక్డ్ పాలిమర్స్కి ఏ గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలి, కంపల్సరీ ఉంటే ఫినాలిక్ అయినా ఉండాలి, లేకపోతే సల్ఫోనిక్ అయినా ఉండాలి, లేకపోతే కార్బాక్సిలిక్ అయినా ఉండి తీరాలి. అలాంటి హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్కి గ్రూప్స్ ఉన్నట్లయితే అలాంటి దాన్ని మనం దేని కింద యూస్ చేసుకోవాలి, కేటయాన్ ఎక్స్చేంజర్ కింద యూస్ చేసుకోవాలి.
చేసుకోవాలి ఇది రెసిన్ కి ఎక్కడ ఉంటుంది ఇంటిగ్రల్ పార్ట్ లో ఉంటుంది అంటే లోపల ఉంటుంది అన్నమాట రెసిన్ పక్కన ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ కేటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం కేటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే ఏంటో తెలుసుకుందాం కేటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే ఏం లేదమ్మా సింపుల్ ఒక పాలిమర్ తీసుకుంటాం కానీ తీసుకున్నటువంటి పాలిమర్ కి ఏ గ్రూప్స్ ఉండి తీరాలి ఫినాలికానా లేకపోతే సల్ఫోనికైనా లేకపోతే ఇంకోటి కార్బాక్సిలిక్ గ్రూప్ అయినా ఇవి ఉండి తీరాలి అవి ఎక్కడ ఉండాలంటే రెసిన్ కి ఇంటిగ్రల్ పార్ట్ లో ఉండాలి లోపల ఉండాలి దాని పక్కనే ఉండాలి ఇంటిగ్రల్ పార్ట్ లోనే ఉండాలి బయట ఉండకూడదు సో అలాంటి గ్రూప్స్ ని మనం ఏమన్నాం కేటయాన్ ఎక్స్చేంజర్స్ అన్నాం ఇప్పుడు నెక్స్ట్ వీటి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం नेक्स्ट एक्शन ऑफ कैटायन एक्सचेंज रेजिन्स सो वीटल एक्शन अर्थात रेजिन रेसिन पक्कन ए माइनस किन रेसिन पक्कन ए माइनस किन दीन पक्कन बी प्लस अने आयान इकड़ रेसिन की इंटीग्रल पार्ट अटे ए माइनस ये ए माइनस के एवरन्ना फिनोलिक ग्रूप गानी सल्फोनिक ग्रूप गानी लेकपोते कार्बोक्सिलिक ग्रूप गानी इकड़ तीसुकोवालमाट सो कैटायन एक्सचेंजेस किन मनकु पनिकोच्चेवी हाई मॉलिक्युलर वेट उन्नटुवंटि पॉलीमर्स वीट ग्रूप्स फिनोलिक कार्बोलिक कार्बोक्सिलिक इंकोटी सल्फोनिक अंत इक ए माइनस चूँ इन ए माइनस दिन की फिनोलिक पर्वे आर्गा सल्फोनिक पर्वे कार्बोक्सिलिक पर्वे का रेजिन की इंटीग्रल पार्ट उ ग्रूप्स अभी सो बी प्लस इवेल बी प्लस अवतना चूँ बी प्लस अने मन सॉल्वेंट लो सी प्लस अयान तो रियाक्ट रियाक्ट सी प्लस इकड़क एक्सचेंज बी प्लस इकड़क वस्तु सो मन की इकड़ एक्सचेंज कैटायन इकड़ मन की एक्सचेंज कैटायन सो अंक दी मैं कैटायन एक्सचेंज रेसिन दीन ऐसी विधा उ सो इक मन के बैठक चूँ रेसिन ए माइनस इकड़ सी प्लस बैठक मन के बैठक अयान बी प्लस ओके ना अंत मन अबर्व चेवासीजि रेजि रेजि की ए माइनस ग्रूप्स उड़ो फिनोलिक सल्फोनिक और कार्बोक्सिलिक त्री ग्रूप्स मन चूसते त्री ग्रूप्स सल्फोनिक ग्रूप अभी स्ट्रांग ऐक्ट फिनोलिक कन्ना कार्बोक्सिलिक कन्ना मन की सल्फोनिक अभी स्ट्रांग ऐक्ट रिमेनिंग वाट तो कंपेर एन कं दिन पीहेच अने सल्फोनिक दिन पीहेच चेंज का सल्फोनिक फिनो दिन पीहेच कांस्टेंट का फिनोलिक कार्बोक्सिलिक ग्रूप उन्नाये पीहेच वाट चेंज अंदुके मन की स्ट्रांग उंडाली मन इकड़ेवाली सल्फोनिक सो सल्फोनिक एग्जांपल चुपता रेजिन ए ग्रूप तीसुकुंटे स्ट्रांग उंटुंदन्नानु सल्फोनिक सो इक्कड H+ NaCl सॉल्यूशन NaCl सॉल्यूशन मनं तीसुकुन्नां मनं तीसुकुन्नटुवंटि सॉल्यूशन एवरु NaCl दींट अयान सेमेमनाई एन ए प्लस सीएल माइनस सो इकड़े हेच प्लस अयान एन ए प्लस अयान तो रीप्लेस एन ए प्लस अयान इकड़को हेच प्लस अने बैठक अंत इक मन की एक्सचेंज कैटायन सोल्यूशन सॉल्वेंट
మనకి మెథడ్ ఏమైంది కేటయాన్ ఎక్స్చేంజ్ రిజిడ్ మెథడ్ ఐ సో ఇక్కడ మనం బయటకు వచ్చే చూడండి రెజిన్ SO3- ఇక్కడ గౌరవస్తున్నారు Na+ ఇంకా మనకి బయటకు వచ్చేసింది ప్లస్ HCl ఓకేనా ఇది కేటయాన్ ఎక్స్చేంజ్ రిజిన్ యొక్క యాక్షన్ మోడ్ కేటయాన్ ఎక్స్చేంజ్ రిజిన్ యొక్క యాక్షన్ అర్థమైందమ్మా నెక్స్ట్ ఆనియాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ కింద మనం ఏం యూస్ చేసుకుంటాం వాటి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం కేటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ కింద మనం ఏం యూస్ చేసుకున్నాం హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ ని యూస్ చేసుకున్నాం సో పాలిమర్స్ కి ఏ గ్రూప్స్ ఉండాలన్నా కంపల్సరీ ఐదర్ ఫినోలిక్ కార్బాక్సిలిక్ ఆర్ సల్ఫోనిక్ ఏమైనా ఉండి తీరాలి అంట అది కూడా ఎక్కడ ఉండాలి ఎస్పెషల్లీ ఈ రెసిన్ కి ఇంటిగ్రేటెడ్ పార్ట్ లో ఉండాలి ఇంటిగ్రల్ పార్ట్ లో ఉండాలి సో ఇక్కడ మనకి ఈ పాజిటివ్ అయాన్ అనేది పాజిటివ్ గా రిప్లేస్ అయ్యింది మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం ఇది దీని యొక్క రియాక్షన్ అన్నమాట అదే విధంగా నెగటివ్ అయాన్ ఎక్స్చేంజర్స్ కింద మనం ఏం తీసుకోవాలి దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ ఎక్స్చేంజ్ మెథడ్ నెగటివ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ నెగటివ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఇక్కడ కూడా మనం హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ ని తీసుకోవాలి కేటయాన్ ఎక్స్చేంజ్ లో ఏం తీసుకున్నామో ఐ మీన్ నెగటివ్ అంటే యానియాన్ యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో కూడా మనం హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ ని తీసుకోవాలి కానీ ఆ పాలిమర్స్ కి అటాచ్ అయి ఉండవలసినటువంటి గ్రూప్స్ వచ్చేసి క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ క్వాటర్నరీ अमोनियम साल्ट्स और एमीन्स ఈ ఆనియాన్ ఎక్స్చేంజర్స్ కూడా మనం ఎక్స్చేంజర్స్ కింద కూడా మనం ఏం తీసుకుంటాం అమ్మా ఆనియాన్ ఎక్స్చేంజర్స్ కింద కూడా మనం తీసుకోవాల్సినది హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ ఏ కేటయాన్ ఎక్స్చేంజర్స్ కింద ఎలా అయితే మనం పాలిమర్స్ ని తీసుకున్నామో ఆనియాన్ ఎక్స్చేంజర్స్ కింద కూడా మనం హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ ని తీసుకోవాలి తీసుకున్నాం కానీ వీటికి ఏ గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలి ఇప్పుడు ఎమీన్స్ కావచ్చు లేకపోతే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అయినా అటాచ్ అయి ఉండాలి అలాంటివి ఎలా యాక్ట్ చేస్తాయి ఆనియాన్ ఎక్స్చేంజర్స్ కింద యాక్ట్ చేస్తాయి ఓకేనా జనరల్ గా ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రెసిన్ రెసిన్ పక్కన ఉంటారు పాజిటివ్ చార్జ్ ఉండేది ఉంటుంది సో ఏ ప్లస్ బయట ఉన్నారు నెగటివ్ చార్జ్ ఉండేది ఉంటుంది ఈ నెగటివ్ చార్జ్ అనదర్ నెగటివ్ తో రిప్లేస్ అవుతుంది సో బి నెగటివ్ ప్లస్ సి నెగటివ్ అయాన్ ఇక్కడికి వచ్చింది బి నెగటివ్ అయాన్ ఇక్కడికి వెళ్ళిపోయింది ఎక్స్చేంజ్ అయిపోయింది అనమాట సో మనకు ఫైనల్ గా వచ్చింది రెసిన్ A plus, C negative plus B negative. This is your action. If we are negative, we need this column. We have to write groups. So, that means that quaternary ammonium salts are there. This is ion exchange method. The other two types are there. First one is cation ion exchange. Second one is anion ion exchange. The other groups are there. What type of reaction is there? What type of reaction is there? ఇక్కడతో మనకి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో దీంట్లో మనం సెపరేషన్ టెక్నిక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం సెపరేషన్ టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి సెపరేషన్ టెక్నిక్స్ వచ్చేసి మనకి సాల్వెంట్ ఫైవ్ ఉండడం జరిగింది ఫస్ట్ వన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆ రిమైనింగ్ ఫోర్ లాస్ట్ క్లాస్లో కంప్లీట్ అయినాయి ఇంకా ఫిఫ్త్ వన్ అటువంటి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం
ओके ना दींट टेक्निक चलवाल अंड नैक्स्ट डेनेस्ट डिस्ट्रिब्यूशन ला चलो दींर यह सपरेशन टेक्निक चलवाली डेनेस्ट डिस्ट्रिब्यूशन ला दिन अप्लीकेशन लिमिटेशन उ अभी चलवाल तरवा साल्वेंट एक्सट्रैक्शन ये फैक्टर्स एफेक्ट विषय अभी चलवाल अभी शॉर्ट अड़ता टेक्निक चलवाली दींप टेक्निक चलवाली नैक्स्ट नैनस्ट डिस्ट्रिब्यूशन ला दिन अप्लीकेशन दिमिटेशन चलवाली नैक्स्ट इंकेम चलवालम्मा फैक्टर्स एफेक्टिंग साल्वेंट एक्सट्रैक्शन अभी चलवाल इकड़ तो मन की फोर यूनिट कंप्लीट आ फोर यूनिट क्रोमेटोग्राफी टू यूनिट ई मीन फोर्थ यूनिट कंप्लीट फिफ्थ यूनिट नैक्स्ट फर्स्ट यूनिट अंत क्वांटिटेटिव एनालिसिस तरवा थर्ड यूनिट कंप्लीट थर्ड यूनिट सेपरेशन टेक्निक्स इंक सेकंड यूनिटे दट एनालिटिकल ट्रीटमेंट ऑफ एनालिटिकल मेथड्स इन एरर्स एनालिटिकल मेथड्स वाटी मैं नेक्स्ट क्लास डिस्कस फोर यूनिट्स इंपॉर्टेंट यूनिट्स कंप्लीट लास्ट यूनिट अभी चे उ ट्रीटमेंट ऑफ एनालिटिकल मेथड्स अभी नेक्स्ट क्लास डिस्कस इप्पटिवरकु फोर यूनिट्स फॉलो वीट संबंधी नोट्स व्हाट्सएप ऑलरेडी क्रोमेटोग्राफी टू यूनिट्स व्हाट्सएप सॉल्वेंट एक्सट्रैक्शन व्हाट्सएप फर्स्ट यूनिट नोट्स पेट्टडम जरूरी फोर यूनिट्स चदुवुतू उंडंडी फिफ्थ यूनिट ओके ना चला चला इंपॉर्टेंट टॉपिक्स फर्दर का चदिवना सरे लेकपोते लैब लोकि वेल्लि सेटिल अयिना जॉब परंगा सेटिल अयिना सेपरेशन टेक्निक्स क्रोमेटोग्राफी टेक्निक्स तरवा प्रेसेंटेशन मेथड्स इवीं चाल इंपॉर्टेंट सिम अने चाल इंपॉर्टेंट फर्दर का एजुकेशन लेको जॉब पर्पस सर सिम चाल इंपॉर्टेंट कॉन्सेप्ट्स इवीं सर बेचुआ ओके स्टूडेंट्स नेक्स्ट यूनिट नेक्स्ट क्लास डिस्कस चाहिए।